నా పేరు సూరజ్, మా ఫాదర్ పేరు ఎంఏ మునాఫ్. మేము ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ పనులు చేస్తుంటాం నంద్యాలలో. గత 2 నెలల నుంచి మేము ఒక వర్క్ టెండర్ వేస్తే ఎమ్మెల్యే రవికిషోర్ రెడ్డి తన అనుచరులకు ఆ పనిని ఇప్పించాలని, మాకు ఇచ్చిన వర్క్ అలాట్మెంట్ ఆర్డర్ని కూడా క్యాన్సిల్ చేయకుండానే ఆయనకి ఇప్పించి మాకు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మేము దీనిని ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా మేము ఏమీ చెప్పకుండా ఉన్నారు. మేము లాస్ట్కి కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నా కూడా ఆర్డర్ కోర్టు అమరావతి హైకోర్టు ఆర్డర్ని కూడా డిపార్ట్మెంట్ ఏపీఎస్పీడీసీఎల్ మన నంద్యాల డివిజన్ వాళ్ళు కూడా దాన్ని కేర్ చేయకుండా మాకు లేకుండా శిల్పా రవికిషోర్ రెడ్డి చెప్పిన వాళ్ళతో చేపించుకుంటా మేము 3 లక్షలు పెట్టి మిషన్లు తెచ్చుకొని ఈరోజు ఏంది మా పరిస్థితి ఎవరిని అడగాలి? మేము ఏం అన్యాయం చేసినాం శిల్పా రవికిషోర్ రెడ్డి గారికి? మా ఫాదరు తిట్టాడని చెప్తున్నారు, ఆయన ప్రూవ్ చేయమని చెప్పండి మా ఫాదర్ తిట్టింది. మేము ఇప్పుడే మొత్తం రాసి ఇచ్చేస్తాం ఆయనకి. ఎవరో చెప్తే ఆయన వినడం కాదండి, మాకు న్యాయం జరగాలి. మా కుటుంబం రోడ్డున పడుతుంది ఆయన చేసే పనికి. ఏం మేము బతకకూడదా? ఎక్కడో వచ్చిన ఒంగోలు నుంచి వచ్చిన మాధవరావుకి ఆయన పని ఇప్పిస్తాడు. మేము నంద్యాలలో ఉంటున్నాం, మా ఆధార్ కార్డు మా ఓటర్ ఐడి కూడా నంద్యాలలోనే ఉంది. అంటే మేము ఉండకూడదా నంద్యాలలో? వేరే ఊరు వెళ్ళి బతకాలా లేకుంటే చచ్చిపోవాలా ఈడే?